హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలు. ఎంత బాగుంటాయో కదా. ప్రతి ఒక్కరికి కొబ్బరి ఉండలు వెనక ఏదో ఒక అనుభవం ఉంటుంది, అవునా కాదా? ఇవాళ ఎగ్జాక్ట్గా అదే స్టైల్ బజార్లో దొరికేటువంటి కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి మీకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 రోజులు నిలవ ఉంటాయి కూడా. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికి ఓ పెద్ద కొబ్బరికాయని తురుముకోండి. మరీ చిన్నదాంతో కాకుండా కాస్త పెద్ద హోల్స్ దాంతో తురుముకోండి. ఇప్పుడు ఈ తురుములో నుంచి కొబ్బరి పాలనంతటినీ పిండేయండి. ఇలా పిండడం వల్ల కొబ్బరి ఉండలు మరీ సాఫ్ట్గా అయిపోకుండా ఉండడమే కాకుండా తినేటప్పుడు కాస్త జిగురుగా తగులుతూ భలే ఉంటాయి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరికి సరిగ్గా డబుల్ బెల్లం తీసుకోండి. అంటే 400 గ్రాముల బెల్లం వాడుతున్నాం. దీనికి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం హై ఫ్లేమ్ మీద బాగా కలియ తిప్పుతూ ఓ తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. వెంటనే కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కలియ తిప్పుతూ ఉండండి. బెల్లం పాకం సైడ్స్కి వచ్చాక 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం చేతిలోకి తీసుకుంటే బాల్ షేప్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇమీడియట్గా ఓ బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతుల్ని గ్రీస్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్గా రోల్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక ఓ డబ్బాలో ప్రిజర్వ్ చేసుకోండి. పాకం కాస్త ముదిరినా, కొబ్బరి వేసాక మరీ ఎక్కువసేపు వండినా రుచి చాలా బాగున్నప్పటికీ గట్టిగా నూజీడిల్లా వస్తాయి కొబ్బరి ఉండలు. సాఫ్ట్గా ఉండాలంటే ఓ తీగ పాకం వచ్చి రాగానే కొబ్బరి వేసేయాలి. బెల్లం సైడ్స్కి రాగానే దింపేసుకుని ఉండలు చుట్టుకోవాలి. సో మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.